ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సరే, అలాగే. అమ్మా, భవానీ ఆంటీ ఏమన్నారు? నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నారు. అవును, అట్లాస్ బుక్ గురించి ఆవిడేమి చెప్పలేదట కదా. నిజం చెప్పేసిందా? సరదాగా అన్నానమ్మా. బుక్ తీసుకోవడానికి రమ్మన్నారు. జాగ్రత్తగా వెళ్ళి అదే ఆటోలో ఇంటికి వచ్చి అరవింద్ వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాలి, సరేనా? అలాగేనమ్మా. అవును, అట్లాస్ బుక్ అని అబద్ధం చెప్పాను. అవును అని భవానీ ఆంటీ ఎందుకు అబద్ధం ఆడినట్టు? అంటే నాకు కావాల్సిన సమాచారం భవానీ ఆంటీ దగ్గర ఉందన్నమాట. కానీ అంజలి, నువ్వు చాలా జాగ్రత్తగా మన వెంకటేష్ ఆటోలో వెళ్ళి దానిలోనే తిరిగి రావాలి, గుర్తుపెట్టుకో. వెళ్ళు, జాగ్రత్త. గీత, ఇప్పుడో ఏదో డబ్బు కోసం అంజలిని కిడ్నాప్ చేస్తే నువ్వు దాన్ని పట్టుకుని అంజలిని ఎక్కడికి పంపనంటే ఎలాగమ్మా? ఇలా పెంచితే పిరికివాళ్ళు అవుతారు. లేదు మావయ్య, అంజలి ఉన్న పరిస్థితి వేరు. పైగా అంజిబాబు పుట్టినరోజు చేసిన పని ఇంకా నా కళ్ళల్లో అలాగే ఉంది. పైగా వాడు కక్ష కట్టి బయటే తిరుగుతున్నాడు. మన జాగ్రత్తలో మనం ఉండకపోతే కష్టం. అమ్మా, ఇప్పుడు మనం ఎవరితో సంబంధం కలుపుకుంటున్నామో వాడికి తెలుసు కదా.